సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి మంత్రం ఓం జయనే నమః, ఇది రేపు మధ్యాహ్నం దాకా చక్కగా ఈ నామస్మరణ చేయండి. బాబాకు 3 గులాబీ పుష్పాలు తీసుకోండి, దోసిల్లో పట్టుకొని అందరూ కూడా క్రియ చేయండి. బాబా దగ్గరికి వెళ్ళి ఆయన చరణాల మీద పుష్పాలను మనం సమర్పిస్తున్న భావన చేస్తూ నేను చెప్పిన మాటలు చెప్పండి. 3 పుష్పాలు సమర్పిస్తున్నాం. ఓం ఓ సాయినాథ, మేమందరము తెలిసి తెలియక తప్పులను చేసినట్లయితే మన్నించి అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు. నెమ్మదిగా బాబా చరణాల మీద అలా పాదాలపై పుష్పాలను సమర్పించినటువంటి భావనను చెయ్యండి. అలాగే ఇప్పుడు నమస్కారం, ఒక నమస్కారం సమర్పించండి. భక్తి శ్రద్ధలతో బాబాకు చక్కగా నమస్కారాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. నమస్కారాన్ని తెలియచెప్పండి. ఓం జయనే నమః, ఈ నామస్మరణ చక్కగా చేసుకుంటూ నమస్కారం కూడా తెలియచేయండి. ఓం జయనే నమః, ఓం జయనే నమః, ఓం జయనే నమః, ఓం జయనే నమః. ఇది చక్కగా బాబాకు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కారాన్ని తెలియచేయండి. ఇప్పుడు ఎన్ని శబ్దాన్ని మనం గుర్తించటం, ఏదైతే జరుగుతుందో ఈ శబ్దాన్ని ఎన్నిసార్లు నేను ఇక్కడ ప్లే చేస్తున్నానో దాన్ని మీరు కౌంట్ చేసుకొని మరలా చెప్పే ప్రయత్నం చేయండి. ఎన్నిసార్లు ఇప్పుడు నేను ఇది ముగించానో ఆ కౌంట్ని మీరు టైప్ చేయడం చేయని కుదరని పక్షంలో నేను ఇప్పుడు ఫైనల్గా మీరు మనసులో ఎన్నిసార్లు గుర్తుపెట్టుకోండి. నేను ఎన్నిసార్లు కొట్టానో చెప్తాను, అది మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. 6 సార్లు కొట్టాను. ఇప్పుడు ఎన్నిసార్లు దీన్ని నేను మోగించాను ఒక్కసారి మరలా మీరు గ్రహించే ప్రయత్నం చేయండి. నేను 3 సార్లు 3 టైమ్స్ మోగించడం అనేది జరిగింది. మరలా ఇప్పుడు గజ్జల సౌండ్ ఈ గజ్జలు వీటిని ఎన్నిసార్లు మోగించాను? 10 టైమ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.